షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రీజనల్ రింగ్ రోడ్ కు దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ మరెన్నో సౌకర్యాలతో డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ మన స్వర్గసీమ వారి సుకేతన రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. పట్టణాల నుంచి పల్లెల దాకా వర్షాలకు జనజీవనం స్తంభించింది. రహదారులన్నీ వరద దారులుగా మారాయి. పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. కుంటలు చెరువులు ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరింది. గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. జీడిమెట్ల గాదుల రామారంలోని పెద్ద చెరువుకు భారీగా వరద నీరు చేరింది. దాంతో చుట్టుపక్కల కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. నోక్షిత్ ఎన్క్లేవ్ వీనస్ ఎన్క్లేవ్ లోకి వరద నీరు చేరింది. మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ నరేష్ నడి తెలుసుకో. ఏ విధంగా ఉంది ప్రస్తుతం? మనం కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న గాజుల రామారం ప్రాంతంలో ఉన్నాం. జిడిమెట్ల చెరువు కూడా ఇక్కడికి దగ్గరగానే ఉంటుంది. ఆ చెరువులో వచ్చే నీళ్ళన్నీ కూడా ఇటువైపు నుంచి వస్తుంటాయి. ఓక్షిత్ ఎన్క్లేవ్, బాలాజీ ఎన్క్లేవ్తో పాటు వీనస్ ఎన్క్లేవ్, అంటే పెద్ద పెద్ద ఎన్క్లేవ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నిజానికి ఒకసారి ఇది కాలనీలా లేదు, చెరువులాగానే ఉంది. పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి గత 2 రోజులుగా. ఇప్పటికే 4వ రోజు ఎడతెరిపి లేకుండా ముసురు పట్టింది. హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్న పరిస్థితి గత 2 రోజులుగా. ఈ కాలనీ వాసులంతా కూడా ఇలానే ఈ నీళ్లతోనే ఉండే పరిస్థితి కనిపిస్తుంది. నిజానికి ఇది అందరూ కూడా బయటకు వెళ్ళి ఉదయం పూట వివిధ వస్తువులు తెచ్చుకునే సమయం కావడంతో ఎవరు కూడా ఇప్పటి వరకు ఇళ్లలోంచి బయటకు రాని పరిస్థితి కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా ఇదే పరిస్థితి ఈ కాలనీలో ఉన్నట్టు తెలుస్తుంది. నిజానికి గత ఏడాది అంతకుముందు కూడా ప్రతి ఏడాది ఈ కాలనీలో ఇలాంటి పరిస్థితులే ఉన్నట్టు కాలనీ వాసులు చెప్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు గత రాత్రి ఇక్కడికి వచ్చి ఏదైతే ఇక్కడ పరిశీలించి వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటివరకైతే జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. నిజానికి గత రాత్రి మాత్రం అధికారులు వచ్చి జాగ్రత్తలు చెప్పి వెళ్ళారు తప్ప ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు అనేది కాలనీవాసులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే కాలనీవాసులు జిహెచ్ఎంసీ అధికారుల కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తోంది. కాలనీ కొంతమంది కాలనీ వాసులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. నిజానికి ఏం పరిస్థితి గత 2 రోజులుగా ఇదే పరిస్థితులు ఉన్నట్టు తెలుస్తుంది మీరు? వాళ్ళకి 3 రోజుల నుంచి అండి సేమ్ నీళ్ళల్లో నానుతూ ఉన్నాము. ప్రతి సంవత్సరం ఇదే బాధపడుతున్నాము. సార్ ఇప్పుడు ఏం లేదు సార్, అది వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాము. ఇది ప్రధాన సమస్య ఏంటంటే పైన పెద్ద చెరువు ఉంది, ఆ పెద్ద చెరువులోకి 7 చెరువులు నీరు కలుస్తున్నాయంట. యాక్చువల్గా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏం చేశారంటే వెంచర్ చేసినప్పుడు ఎప్పుడైతే గట్టుకాలం మొత్తం పూర్తి చేసి ఆ ఫ్లాట్లు చేసుకొని అమ్ముకున్నారు. అది అమ్ముకున్న గట్టుకాలం పూడిపోవడంతో ఏంటంటే ఈ వర్షం నీళ్ళు మొత్తం వరదలలో ఇప్పుడు ఇట్లా రోడ్ల మీద పారుతున్నవి. దీనిలో భాగంగా ఏం చేశారంటే ఈ బాక్స్ నాల నిర్మాణం చేపట్టారు సార్. అది దాని కంపల్సరీగా అయితే ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు చెప్పాలి. ఈ విషయంలో ఈ బాక్స్ నాల నిర్మాణం పూర్తి అయితే కొంచెం సమస్య పరిష్కారం అవకాశం ఉంది. కానీ ఏంటంటే ఈ బాక్స్ నాల మొత్తం అది మొదలుపెట్టినా కూడా ఈ డైరెక్ట్ తీసిపోయి ఆ తూములో కలపకపోతే ఈ మధ్యలో వదిలేస్తే మాత్రం మా ఈ సమస్య ఎట్లాగా ఉంటుంది సార్? అది ఈ బాక్స్ నాల మీద చేపట్టిన కాంట్రాక్ట్లు కూడా ఏం చేశారంటే ఒక చివరి నుంచి మొదలు పెట్టకుండా మధ్య మధ్యలో బిట్లు మొదలు పెట్టారు. అది ఆ బిట్లు మొదలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే
ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఆ డ్రైనేజ్ మొత్తం దాంట్లోకి వెళ్ళిపోయి ఆ ఇండ్లు మొత్తం కూలిపోతున్నవి. ఇంకోటి ఏంటంటే ఆ పనులు నత్తనాడకం సాగుతున్నాయి అన్నమాట. ఆ పనులు ముందుకు రావట్లేదు, ఎందుకంటే ఆ డ్రైనేజ్ నిండిపోవటం, ఆ మోటార్ పెట్టి నీళ్ళు పైకి పంపించడం. నిజానికి ఈ పనులన్నీ కూడా వేసవి కాలంలో చేయాల్సిన పనులు. వర్షాకాలం మిడ్లో ఉన్నాం, వర్షాకాలం పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నప్పుడు ఇప్పుడు పనులు మొదలు పెట్టారు. ఇదే విషయం వాళ్ళ అధికారులు కానీ వాళ్ళ కాంట్రాక్ట్ కానీ అడితే మాకు ఇప్పుడే కాంట్రాక్ట్ వచ్చింది, ఇప్పుడే మొదలు పెడతామని చెప్పారు. కనీసం ఒక రెండు నెలలకు మొదలు పెట్టినా కూడా ఈ సమస్య ఎంత ప్రాబ్లం లేకుండేది మాకు. అది సార్ సమస్య. చెప్పండి, నిజానికి అంటే ఈ చెరువుకు దగ్గరగా ఉండటం వల్ల ఇబ్బంది ఉంది నిజానికి? అంటే ఇక్కడ ఈ ఇబ్బంది ప్రతి సంవత్సరం పడతానే ఉన్నాము. ఇంకోటి జిహెచ్ఎంసీ వాళ్ళు పెద్ద ఘనకారం ఏంటంటే, ఇప్పుడు అక్కడ రోడ్డు క్రిస్టిన్ ప్యాలెస్ దగ్గర రోడ్డు కూడా సిమెంట్ రోడ్ వేసేసారు. ముందు వేసేసి మళ్ళీ తవ్వారు. ఎందుకు తవ్వారు? ఎందుకంటే పైప్ లైన్ పర్మిషన్ దొరకలేదంట, అందుకు మళ్ళీ తవ్వుకుంటూ కూర్చున్నారు. వేసిన సిమెంట్ రోడ్డు మళ్ళీ తవ్వుతున్నారు. అంటే గవర్నమెంట్కి ఎంత ట్రెజరీ లాస్ అవుతుంది, మాకెంత ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి అని అది ఆలోచించకుండా ఈ పనులు ఇట్లా అడ్డగోలుగా పనులు చేస్తానంటే మాకెంత ఇబ్బంది పడుతుంది. ఇక్కడ రోజు ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా మాకు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ఇక్కడ రాత్రి అధికారులు కూడా వచ్చినట్టున్నారు, ఏం చెప్పారు ఇక్కడ? రాత్రి వచ్చినప్పుడు రాత్రి ఎన్ని గంటలకు వచ్చారు? రాత్రి వచ్చారు, నేను పొద్దున ఎమ్మెల్యే గారు వచ్చారు, డీఏ గారు వచ్చారు. ఇక్కడ అయితే ప్రతి సంవత్సరం ప్రాబ్లం ఉంటుందండి, ప్రతి సంవత్సరం ఉంటుంది. వాళ్ళు వాళ్ళ బిల్లులు పాస్ చేసుకోనికి వాళ్ళు తవ్వేసారు. వర్షాకాలం వద్దని చెప్పినాం మేము మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి, చెప్తే మాకు ఇప్పుడే పర్మిషన్ వచ్చింది, మేము ఇప్పుడే తవ్వుతామని తవ్వారు. ఇప్పుడు ఇది మొత్తం ఈ రెండు రోజులుగా ఇంత ప్రాబ్లం ఉంది, ఈ నెల మొత్తం ఇంకా ఘోరం ఉంటుంది. ఈ కాలనీ మీద ఒక విమర్శ కూడా ఉంది, నిజానికి చెరువులో ఉన్న అపార్ట్మెంట్స్ మీరు కొన్నారనేది కూడా చాలా కాలంగా వినిపిస్తుంది. సార్, ఇప్పుడు చెరువులో ఉన్న మాట అది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చెరువులో ఉందా పైన ఉందా మాకైతే ఆ విషయం తెలియదు ఫస్ట్ వేసినప్పుడు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సార్, ఇప్పుడు ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు అక్కడ వాళ్ళు నాలా ఏం చూపెట్టారంటే అటు పైన పెద్ద చెరువు నుంచి ఆ కింద 2-3 బజార్లలో చూపెట్టారు మాకు ఫస్ట్. మేమేంటంటే ఇక్కడ గజానికి ఒక 4,000-5,000 ఎక్కువ పెట్టేసి పాటిపెట్టి రోడ్లు కొనుక్కున్నాం యాక్చువల్గా మేము. ఇప్పుడు ఏదో తీరా చూసిన ఏమిందంటే వాళ్ళని అక్రమ నిర్మాణాలు కాపాడుకోవడానికి ఈ కొత్త నాలా నిర్మాణం చేపట్టేసి ఇది ఇట్లా తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు అది ఇదంతా ఏంటంటే ఇందులో రాజకీయ ప్రమేయం కొంచెం ఉంది, అధికారులు కొంచెం వాళ్ళు కూడా సపోర్ట్ చేసినట్టుగా మాకు అనిపిస్తుంది సార్. ఇక్కడ అది ఏం చెప్తారు ఫైనల్గా అధికారులకు ఏం కోరుకున్నాను మీ కాలనీకి? అంటే శాశ్వత పరిష్కారంగా ఈ ఒక్క నాలా ఒక బజార్లు వేస్తే పరిష్కారం కాదు, 2-3 బజార్లు వేస్తే ఆ వరద మొత్తం ఏ బజార్లు పోవాల్సిన బజార్లు నీళ్ళకి వెళ్ళిపోతాయి. ఇది కూడా ఏంటంటే ఈ నాలా చివరి వారికి అంటే ఎక్కడైతే తూము వరద స్టార్ట్ అవుతుందో అక్కడ కలుపుతున్నా తప్ప ఇట్లా మధ్యలో చేసి మధ్యలో వదిలేస్తే మాత్రం ఈ సమస్య ఎట్లా కొనసాగింది సార్? ఇట్లా ఇది మొత్తానికి